नेल्लूर जिला कावली कोरुपल्ली मंडल प्राथमिक आरोग्य केंद्र में नूतन बाध्यत डिप्यूटी डीहेचम भगीरथ आकस्मिक तनिखी चेशार एनसीडी सर्वे गुरिंची शिक्षण इच्चारु सकालंलो वैक्सीनेशन रेग्युलर गुरिंची समीक्षिंचारु मंडलंलो पॉजिटिव केसुल गुरिंची आमे आरा तीसारु रिकॉर्डुलनु तनिखी चेशारु అనంతరం ఆమె మాట్లాడుతూ కొత్తగా బాధ్యతలు చేపట్టడం వల్ల రోజుకో పిహెచ్సిని తనిఖీలో భాగంగా నేడు కోవూరుపల్లి గ్రామం పిహెచ్సి తనిఖీ చేసినట్లు ఆమె వివరించారు. అలాగే వ్యాక్సినేషన్ పాజిటివ్ కేసులు, మండలంలో పనిచేస్తున్న సిబ్బంది, వైద్య సిబ్బంది పలు అంశాలపై చర్చించామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సీమ మరియు వైద్య సిబ్బందులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇప్పుడు నేను చేరినప్పటి నుంచి ఎవరీ పిహెచ్సిని విజిట్ చేసి అక్కడ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళతోటి మీటింగ్స్ పెట్టి అన్ని కార్యక్రమాలు టార్గెట్స్ అచీవ్ అయ్యేటట్లు, అక్కడ లోకల్ ప్రజలకు ఏ ప్రాబ్లం లేకుండా ఉండేటట్లు, వైద్య ఆరోగ్య సేవలు సరిగా అందేటట్లు ఇవన్నీ చూసుకుంటున్నాను. నేను మాక్సిమం నా ఎఫర్ట్స్ పెట్టి కావలి డివిజన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. మెయిన్ ఇప్పుడు ఎన్సీడీ ఐడి సర్వే అనేది జరుగుతుంది, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఉన్నాము. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్, ఇది కూడా కోవిడ్ కేసెస్ గురించి కూడా చూస్తున్నాము. ఇమ్యునైజేషన్ పిల్లలకి, తర్వాత మిగతా అన్ని యాక్టివిటీస్ పిఎస్సి పరిధిలో అన్ని సక్రమంగా జరిగేటట్లు చర్యలు తీసుకుంటున్నాము. ఈ ఎన్సీడీ ఐసిడి సర్వీస్ లో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే షుగరు, బీపీ, క్యాన్సర్ ఇలా మిగతా కమ్యూనికబుల్ డిసీజెస్ కాని వాటిని ఐడెంటిఫై చేసి స్క్రీనింగ్ చేసి వాటిని ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్కరికి ఒక ఐడి క్రియేట్ చేసి అవి దాన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నాము. ఆ ప్రోగ్రామ్ కొంచెం ఎక్కువ విరివిగా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఉన్నాము ప్రజెంట్. మామూలు సెకండ్ డోస్ అయిపోయి ఉంటది కదా, తర్వాత 60+ వాళ్ళకి వేస్తున్నారు. ఇప్పుడు ఎన్సీడీ ఐడి సర్వే దానికోసం మెయిన్ తిరుగుతున్నాం. దాంట్లోనే కొంచెం బ్యాక్లాగ్ ఉంది, మిగతా యాక్టివిటీస్ అన్ని బాగానే జరుగుతున్నాయి అని వీళ్ళకు మోటివేషన్ ఇచ్చి ఎంకరేజ్ చేసి మిగతా వర్క్స్ కూడా జరిగేటట్లు చర్యలు తీసుకోవడానికి అన్ని పిఎస్సీస్ విజిట్ చేస్తున్నాను. వీక్లీ వన్స్ ఆమె అలాట్ చేసుకుంటారు షెడ్యూల్. ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ తీసుకుని గైనకాలజిస్ట్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఒక పల్మనాలజిస్ట్ కూడా ఇచ్చారు, ఊపిరితిత్తుల డాక్టర్ ఒకరు, డెర్మటాలజిస్ట్ ఒకరు, వాళ్ళు కూడా సర్జన్ ఒకరు, తర్వాత డెంటల్ డాక్టర్ ఒకరు, వాళ్ళు కూడా జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళు వాళ్ళ షెడ్యూల్ మీ బోర్డు రాసి పెట్టించాము. ఈ రోజు వాళ్ళు వచ్చారు డెంటల్ మేడం, వాళ్ళు ఎవ్రీ థర్స్డే 1 అవర్ వస్తున్నారు, అందరు కలిసి వచ్చారు. పల్మనాలజిస్ట్ అదే ఏ డేస్ ఏ స్పెషలిస్ట్ వస్తారు అనేది బోర్డు రాసి పెడితే అది పబ్లిక్ చెక్ చేసి ఆ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకున్నారండి. డెర్మటాలజిస్ట్ అట్లా వాటికి పోరు ప్రజలు, మామూలు ఇంట్లోనే ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గరికే డాక్టర్ వచ్చినప్పుడు ఇక్కడే చూపించుకోవచ్చు అని ఒక బోర్డు పెట్టించారు. ఫైనలైజ్ అయినాక ఒక డేట్ వాళ్ళు ఫైనల్ గా చెప్పేసి ఇక్కడ మిగతా వాళ్ళకి కూడా కావాల్సిన మిగతా వాళ్ళకి మనకి ఒక డెర్మటాలజిస్ట్ ఒకరు. సబ్ సెంటర్ నోటు తక్కువ ఉంటే వీళ్ళు ఫీల్డ్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో అంటే వ్యాక్సినేషన్ రోజు కానీ ఇమ్యునైజేషన్ కానీ ఫీల్డ్కి వెళ్తాను. అక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చి మెడిసిన్స్ తీసుకున్న రోజు మొత్తం మీరు ఎంత చేస్తున్నారు. వీళ్ళ సపరేట్ యాప్ కూడా ఉంది, వీళ్ళ సపరేట్ యాప్ అంటే వీడియో కాల్స్.